మార్కెట్లలో రాఖీ పండుగ సందడి నెలకొంది. వెరైటీ రాఖీలను కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. వరంగల్ నగరంలో గల్లీ గల్లీలో రాఖీ సందడి నెలకొంది. తమ తోబుట్టువులకు రాఖీలు కట్టి అనుబంధం ఆప్యాయతలు చాటేందుకు మహిళలు పుట్టింటికి పయనం అవుతున్నారు. వరంగల్లో రాఖీ పండుగ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ నగరంలో రాఖీ పండుగ సందడి కనిపిస్తుంది. మార్కెట్లలో ఎక్కడ చూసినా కూడా వెరైటీ రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. ఆడపడుచులు రాఖీలను కొనుగోలు చేసేందుకు షాపుల్లోకి ఎగబడి వస్తున్నటువంటి పరిస్థితి. ఆడపడుచులను ఆకట్టుకునేందుకు కూడా షాపుల్లో వెరైటీ రాఖీలను కూడా ఇక్కడ సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వివిధ రకాలైనటువంటి రాఖీలు మనం చూడవచ్చు. తామర పువ్వు ఆకారంలో ఉండేటువంటి రాఖీలు, తర్వాత బ్రో అంటూ, భయ్యా అంటూ, ఇట్లా వివిధ రకాలైనటువంటి కూల్ బ్రో అంటూ, ఈ విధంగా వాళ్ళ అన్నలను కానీ తమ్ములను కానీ కూల్ చేసేటువంటి భయ్యా, బ్రో, ఇట్లాంటి బాయ్, ఈ విధంగా మనం వెరైటీ రాఖీలు చూడవచ్చు. అంటే మీ బ్రదర్స్ ప్రతిసారి కూడా రాఖీలు కడతా ఉంటారు, ఇట్లా ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏందని మీరు భావిస్తున్నారు? అంటే తమ్ముడు మనకి లైఫ్ లాంగ్ మనకు రక్ష ఉండాలి, మనం వాళ్ళకి రక్ష ఉండేటట్టు కోసం అని రక్షాబంధన్ సెలబ్రేషన్ చేసుకుంటాం. ఏం చేస్తారమ్మా రాఖీ పండుగ రోజు? ఏమైనా పూజలు గుళ్ళోకి ఇట్లా అట్లాంటివి? టెంపుల్కి వెళ్ళేసి వస్తాము. తమ్మునికి కూర్చోబెట్టి రాఖీ కట్టి తమ్మునికి హారతి ఇచ్చి తమ్ముడు మన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. గతంలో ఉన్నటువంటి రేట్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు రేట్లు మీరు చాలా చూసుంటారు, ఎట్లా ఉన్నాయి అమ్మా రేట్లు? యాక్చువల్గా అయితే ఇయర్లీ హెవీనే రేట్స్ ఉంటున్నాయి. ఎట్లాంటి వెరైటీ రాఖీలు తెచ్చారమ్మా ఈసారి? స్టోన్ రాఖీలు తెచ్చినామండి, ఫ్యాన్సీ రాఖీలు, సిల్వర్ రాఖీలు అన్నీ తెచ్చినామండి. వెరైటీ వస్తాయి, కొత్తయి. ఎట్లా ఉంది గిరాకీ గతంలో? ఎట్లా ఉంది? కొంచెం తగ్గేసిందండి, షాపులు చాలా ఎక్కువ అయిపోయాయి, గిరాకీలు మాత్రం తగ్గిపోయాయి. చెప్పమ్మా ఎట్లా ఉందమ్మా ఈసారి వెరైటీ రాఖీస్ ఎట్లా ఉన్నాయి? ఈసారి చాలా వెరైటీస్ తెచ్చామండి, ఎక్కువ సేల్ లేదు, ఎందుకంటే వర్షాలు రావడం వల్ల ఎక్కువ సేల్ కావట్లేదు. కానీ వస్తున్నారు, ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఎట్లా ఉంది ఈ ఏడాది మన వెరైటీస్? ఏమేమి లాస్ట్ టైం కంటే ఈ టైం ఇప్పుడు ఎట్లాంటి వెరైటీస్ తీసుకొచ్చారు? జెర్రీ రాఖీస్ తెచ్చామండి, ఇట్లా పెద్ద సేల్స్ వచ్చేసి రాఖీస్ తెచ్చాము. ఇంకా స్టోన్ రాఖీస్, సిల్వర్ రాఖీస్, ఇంకా చాలా వెరైటీస్ తెచ్చాము ఈసారి కూడా. రాఖీ కట్టుకుంటే రాఖీ తమ అనుబంధాన్ని, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అనుబంధాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు మహిళలు. పెద్ద ఎత్తున రాఖీల కొనుగోలు అయితే భారీ ఎత్తున వరంగల్ నగరంలో కొనసాగుతుంది. రాఖీ పండగ సందర్భంగా మార్కెట్లలో ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడం ఎట్లా ఉన్నాయి మేడం రేట్స్ ఈసారి? ఎట్లా ఉన్నాయి గతంలో? ఎట్లా ఉన్నాయి? ఓకే అండి, బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడే వచ్చాం మేము, ఇప్పుడే చూసి కొనడానికనే వచ్చాం. పిల్లల్ని ఆకట్టుకునేటువంటి రాఖీలు ఉన్నాయి, వివిధ వెరైటీలు ఉన్నాయి. ఏం చెప్తారు మేడం రాఖీ పండుగ అనుబంధం ఎట్లా ఉంటుంది మేడం? మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? అంటే రక్షాబంధన్ అంటే తెలిసిందే కదండి, అన్నదమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళు అలా అన్నయ్యలకి తమ్ముళ్ళకి కడతారు. సో నార్మల్ దానికంటే ఈసారి వెరైటీస్ బాగా ఉన్నాయి, పిల్లలకి అయితే చాలా ఉన్నాయి వెరైటీస్. వరంగల్ నగర వ్యాప్తంగా కూడా వెరైటీ రాఖీలు మహిళలను ఆకట్టుకుంటున్నాయి. ఇవాళనే మహిళలు కొనుగోలు చేసి తమ పుట్టింట్లకు వెళ్ళిపోతున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కూడా మహిళలతో, అంటే పుట్టింటికి వెళ్తున్నటువంటి మహిళలతో కొంత రద్దీ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇవాళ సాయంత్రానికి చేరుకొని రేపు రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకునేటువంటి విధంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీడియో జగదీష్తో నవీన్, ఏబీఎన్.